కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మనసు మార్చుకున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేయాలని తొలుత భావించారు. అయితే పవన్ కళ్యాణ్లో నాయకత్వం లక్షణాలు కనిపించకపోవడంతో ముద్రగడ మనసు మార్చుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన వైసీపీలో చేరతారని అందరూ భావించారు. అటు ముద్రగడ సైతం చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు చేయడం, ముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేసుకుని బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తామని అంటున్నారు. మరి మీరెలా సీఎం అవుతారో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ముద్రగడ పవన్ ను కోరారు. కాపులను వాడుకోవాలని చూస్తున్నారని నేరుగానే పవన్ ను ఉద్దేశించి ముద్రగడ కమెంట్ చేశారు. దీంతో ఆయన వైసీపీలోకి వస్తారని అంతా అనుకున్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారడంతో ఆయన జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముద్రగడ జనసేనలో వెళ్లాలా వద్దా అని పునరాలోచన చేస్తున్నారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన వర్గాలు పేర్కొన్నాయి. అయితే అది జరగకపోవడంతో ముద్రగడ మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు ముద్రగడతో పాటు ఆయన కుమారుడు సిద్ధంగా ఉన్నప్పటికీ సీటు విషయంలో స్పష్టమైన హామీ వారికి దక్కలేదని తెలుస్తోంది. దీనిపై పవన్ కళ్యాణ్ ను ముద్రగడ ప్రశ్నించగా చంద్రబాబుతో సీట్ల పంపకం గురించి ఇంకా చర్చలు జరగలేదని, ఆయన నుంచి క్లారిటీ వచ్చిన తరువాత సీటు విషయం చెబుతానని ముద్రగడకు పవన్ చెప్పారట. సీఎం పదవి విషయంలోనూ పవన్ ను ముద్రగడ ప్రశ్నించారట. పవన్ కు ముఖ్యమంత్రి పదవి విషయంలో ముద్రగడ క్లారిటీ కోరగా చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాలేదని, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని, సీఎం పదవి షేరింగ్ ఉండకపోవచ్చనే చెప్పడంతో ముద్రగడ అసంతృప్తి చెందారట. టీడీపీ జనసేన పొత్తు ధర్మం ప్రకారం కాపులంతా ఐక్యంగా పనిచేసే టీడీపీ అభ్యర్థులకు గెలిపించాల్సి ఉంటుందని పవన్ చెప్పారట. కాపులకు అధికారం లేకుండా చంద్రబాబుకి దక్కాలంటే అందుకు తాను సిద్ధంగా లేనని పవన్ కు ముద్రగడ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అన్నిటికీ చంద్రబాబుపై ఆధారపడితే అసలు పార్టీ ఎందుకని పవన్ ను ముద్రగడ ప్రశ్నించినట్లుగా ప్రచారం జరుగుతుంది. జనసేనలో చేరిన చంద్రబాబు కోసమే పని చేయాల్సి ఉంటుందని గ్రహించిన ముద్రగడ జనసేనలో చేరకూడదని నిర్ణయించుకున్నారట. తన భవిష్యత్తు కార్యాచరణ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశముందని ముద్రగడ అనుచరులు చెప్తున్నారు. ముద్రగడ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉభయ గోదావరి రాజకీయ నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.